అందరికి నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సుపరిపాలన సాగిందన్న బెల్లాన చంద్రశేఖర్. పథకాలు పారదర్శకంగా అవినీతి రహితంగా అందాయన్న కోలగట్ల. వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగలేదు. 5 ఏళ్ల పాటు వైసీపీ ఎంపీలు టైంపాస్ చేశారని ఆరోపించిన అశోక్ గజపతిరాజు. చీపురుపల్లి టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్న కిమిడి నాగార్జున. పార్టీ మారినా తనకు ఈసారి కూడా కురుపాం టికెట్ రాలేదని నిరాశ చెందిన నిమ్మక జయరాజ్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మండలంలోని జమ్మునారాయణపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంట్ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పార్లమెంట్ సభ్యునిగా తనను, శాసనసభ్యుడిగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించాలని బెల్లాన కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సుపరిపాలన సాగిందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను శతశాతం అమలు చేసిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహితంగా పూర్తి పారదర్శకంగా అర్హులందరికీ పథకాలను అందించామన్నారు. 1వ తేదీ కల్లా వృద్ధులకు పింఛన్లను నేరుగా ఇంటికి తీసుకువెళ్లి అందించామన్నారు. స్థానికంగా కోలగట్ల వీరభద్రస్వామి గ్రామాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, పిఎస్సిఎస్ అధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, కేఏపి రాజు, గ్రామ సర్పంచ్ ఎడ్ల సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో కూడా అనేక రంగాల్లో కూడా ఇటు మౌలిక సదుపాయాలు, తాగునీరు, అటు బ్యూటిఫికేషను, సిటీ రోడ్ల వైడనింగ్, తర్వాత కాలువలు రోడ్లు వేసుకునే కనుక కాకుండా తాగునీరు సంబంధించి సుమారు ఒక ట్యాంకులు 8 ట్యాంకులు కట్టించి 500 ప్రతిపక్షం చూశారు నిన్ననే. అపతాతలకు ఇస్తున్న పెన్షన్లు కానివ్వండి, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు కానివ్వండి, డయాలసిస్ ఏదైతే తలసమ్యతో బాధపడుతూ వాళ్ళు అది బెడ్కి పరిమితమైన పేషెంట్లు కానీ వీళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వనివ్వకుండా కోర్టుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రమేష్ గతంలోనే ఏదైతే ఎన్నికల కమిషన్గా చేసిన రమేష్ వీళ్ళందరూ కలిసి పెన్షన్లు ఆపించే కార్యక్రమం ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి పెన్షన్లు ఆగిపోయాయి. నిజంగా ఇవాళ రేపటి నుంచి కూడా మరి వీళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళవలసి ఉంటుంది. 10 గంటలకు వెళ్తే కానీ రాత్రి 5-6 అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలోని సూర్యుడు ఉదయించినా ఉదయించకపోయినా 6 గంటకు వచ్చి పెన్షన్ తలుపు తట్టి అవచేతులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ కూడా 1 రూపాయి అవినీతి జరగలేదు. ఇదంతా చూశాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా ఓట్ బ్యాంకు, వీళ్ళు పెన్షన్ కానీ ఇవ్వలిస్తే వీళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తారేమో అనే ఉద్దేశంతో, దురుద్దేశంతోనే ఇవాళ కావాలని చెప్పి వాలంటరీ వ్యవస్థ మీద విషం చిమ్మే కార్యక్రమం ఎప్పుడు ఇచ్చే కార్యక్రమం ఉంది కానీ దాని మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కనుక మీరందరూ కూడా మరి ఈ వచ్చిన ఇక్కడ వాళ్ళని కూడా ప్రత్యేకముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే విజయనగరం సంబంధించిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులకి రెండింటికి కూడా ఫ్యాన్ గుర్తు కోటేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. రాష్ట్రంలో వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి మేలు జరగలేదని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి, పార్లమెంట్ అభ్యర్థి, శాసనసభ అభ్యర్థుల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి చక్కగా పనులు చేయించుకున్నామని, ఆయన కొన్ని హామీలు కేంద్రం నెరవేర్చని కారణంగా తనతో సహా మిగతా అందరూ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. గడిచిన 5 ఏళ్లు వైసీపీ ఎంపీలు టైంపాస్ చేశారని, మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 18 హామీలు ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీ హయాంలో వాటి నిర్మాణం కోసం భూములు సేకరించినప్పటికీ గడిచిన 5 ఏళ్లలో ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని అన్నారు. విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అధిష్టానం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడం సంతోషదాయకమని, అశోక్ గజపతి నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి లోక మాధవి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసీపీ పాలనలో నాశనం చేశారని ఆరోపించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో తాను గెలిచి పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తానని అన్నారు.
పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు ఎంపీ స్థానాన్ని కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 2019 పాదయాత్ర చేస్తూ ప్రజలను ఉరుతలెగిస్తూ అడ్డమైన వాగ్దానాలు చేస్తూ దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన గెలిపే లక్ష్యంగా ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలని ఆయన నాయకుల్ని ఇంటికి పంపించే తరుణం ఆసన్నమైంది. దానికి ప్రజలైతే ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. 2024లో బై బై వైసీపీ అని చెప్తూ ప్రజలే నినాదాలు చేస్తున్న సమయం వచ్చింది. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ప్రాంతంలో అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, పంచాయతీ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు అలాగే పూజలు పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నది టైంపాస్. వస్తారు, నాయకులను విమర్శిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అడ్డమైన బూతులు మాట్లాడుతూ ఉంటారు తప్పించి రాష్ట్రానికి ఏం చేశాం, ప్రజలకు ఏం చేశాం అన్నది మీడియా ముఖంగా ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేదు. ఆయన స్థానానికి తెలుగుదేశం పార్టీ అలాంటి పెద్ద వ్యక్తి, మహాన్ వ్యక్తి స్థానంలో నాకు అభ్యర్థిగా ప్రకటించడం అనేది నేను జీవితంలో మరపురానిది. ఎంత బాధ్యతగా పెద్ద ఆయనలాగా నేను చేయలేకపోవచ్చే కానీ కారణంగా చెప్తున్నా, ఎక్కడ కూడా 1% ఒక మాట కూడా వారికి తెలుగుదేశం పార్టీ కానీ వారికి కానీ మాట తెచ్చే విధంగా నేను ప్రవర్తించనని, ఈ నియోజకవర్గం ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజలు ఏదైతే వారి పట్ల చూపించే ప్రేమాభిమానాలని ఎలాగైతే చూపించారో, పార్టీ పట్ల చూపించే ప్రేమాభిమానాలని నా పట్ల చూపిస్తారని నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఏ సందర్భాల్లో కూడా 1% కూడా నేను తప్పనని, ఈ నియోజకవర్గం పార్లమెంట్లో వారికి చాలా అనుభవం ఉంది, సుదీర్ఘంగా ఆయనతో మాట్లాడుతుంటే అసలు ఎక్కలేని సబ్జెక్ట్ వస్తుంది. వారు నా అదృష్టం ఏంటో, నేను ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్కి నియమించిన తర్వాత వారితోటే నా ట్రైనింగ్ సెంటర్ను ఓపెన్ చేయడం, ఆ రోజు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను నేను ఆయన చూశాను. ఆయన ఎక్కడ కూడా 1% ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని విధంగా ఒక తప్పు కూడా చేయకుండా వారు ఈరోజు పరిపాలన చేశారు. అలాంటి వ్యక్తి స్థానంలో నన్ను పార్టీ గుర్తించి పెద్దలు ఆశీర్వదంతో నాకు ఈరోజు అవకాశం కల్పించారంటే నేను జీవితంలో మర్చిపోలేని రోజుగా నేను భావించుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి అప్పలనాయుడు గారు, కలిసెట్టి అప్పలనాయుడు గారు మా పార్టీ నియమించడం మాకు చాలా ఆనందం ఇస్తూ ఉంది. మనం ప్రజాప్రతినిధి కోసం కావాలని మేము అనుకుంటా ఉన్నాం. మీట్ అయిన వాళ్ళు అసలు ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్లమెంట్లో రేస్ చేసినట్లా ఎక్కడ మీరు ప్రచరించలేదు, టీవీస్లో చూపించలేదు, మేము ఎక్కడ వినలేదు. ఇలా టైం పాస్ చేస్తూ వచ్చారు. అయితే అప్పలనాయుడు గారు బిగినింగ్ నుంచి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం కోసం ఆయన చేసిన కృషిని మన పార్టీ గుర్తించిందని విషయము మాకందరికీ ఆనందంగా ఉంది. చీపురుపల్లి అసెంబ్లీ సీట్ తనకే ఇస్తారని ఇంకా ఆశిస్తున్నానని కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆఖరి లిస్ట్ ఇచ్చిన తర్వాత చీపురుపల్లిలో నిరాశ నిస్పృహలు వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి అనేది కూడా చూస్తున్నామని, కొన్ని ప్రతిస్పందనలు గుండెకి హత్తుకున్నాయని అన్నారు. నాగార్జున అనే వ్యక్తి చీపురుపల్లి నియోజకవర్గం కాదు, ఈ 7 నియోజకవర్గాలు కాదు, ఈ 2 జిల్లాల్లో కూడా ఎంతమంది గుండెల్లో ఉన్నారని నాకు కూడా ఈ సంఘటన జరిగిన తర్వాతే తెలిసిందని అన్నారు.
మరి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటనేది కూడా చూస్తా ఉన్నాం. కొన్ని ప్రతిస్పందనలు గుండెకి హత్తుకున్నాయి. నాగార్జున అనే వ్యక్తి చీపురుపల్లి నియోజకవర్గమే కాదు, ఈ 7 నియోజకవర్గాలే కాదు, ఈ 2 జిల్లాల్లో కూడా ఎంతమంది గుండెల్లో ఉన్నారు అనేది నాకు కూడా ఈ సంఘటన జరిగిన ద్వారానే తెలుస్తూ ఉంది. ఎంతోమంది ఫోన్ చేసి మీరు చాలా కష్టపడ్డారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. మరి నియోజకవర్గంలో కార్యకర్తలు అయితేనేమి, ముఖ్యంగా యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి, నాగార్జున బాబు మా గుండెల్లో ఉన్నారు, నాగార్జున బాబుకే సీట్ రావాలి, నాగార్జున బాబుని మేము గెలిపించుకుంటామని కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఉన్న నియోజకవర్గంలో ఏ రకమైన రాజకీయం చేస్తే ప్రజలందరూ కూడా మనల్ని అభిమానిస్తారు అని ఎప్పుడో గుర్తించి దానికి తగ్గట్టుగానే ప్రతి ఇంట్లోనే నాగార్జున అనే వ్యక్తి అంటే ఏంటనే తెలుసుకునేలాగా నేను రాజకీయం చేయడం అనేది జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే నిన్నన నారా లోకేష్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ రావడం అనేది జరిగింది. 1-on-1 మీటింగ్ కోసం అక్కడికి రమ్మని చెప్పడం అనేది జరిగింది. మరి మా కార్యకర్తలు నాయకులు అందరితో కూడా ఇదే విషయం చర్చించడం అనేది జరిగింది. నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అనేవి తెలియజేస్తాం, అదే రకంగా చీపురుపల్లి సీటు గురించి పునరాలోచించమని చెబుతూ చీపురుపల్లి సీటు మనకే తిరిగి రాబోతా ఉందన్న నమ్మకం కూడా నాలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నారు. స్త్రీలు పురుషులు ఓటు హక్కు కలిగి ఉండడం సహజం. థర్డ్ జెండర్ అయిన హిజ్రాలకు ఓటు హక్కు రావడం విశేషంగా చెప్పవచ్చు. విజయనగరం జిల్లా కేంద్రంలోని హిజ్రాలకు ఓటు హక్కు రావడం పట్ల వారి అభిప్రాయం ఏంటో వాచ్ ద స్టోరీ. ఓటు అనేది వజ్రాయుధంతో సమానం. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీలు పురుషులకు ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడో కల్పించింది. గతంలో ట్రాన్స్ జెండర్స్కు ఓటు వేసే అవకాశం లేదు. 2011 సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘం థర్డ్ జెండర్కి ఓటు వినియోగించే అవకాశాన్ని కల్పించింది. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని హిజ్రాస్ అండ్ హెల్పింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండబాబు చొరవతో పలువురు హిజ్రాలకు ఓటు హక్కు లభించింది. దీంతో వారందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. గతంలో ఓటు హక్కు ఉండేది కాదంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి జనాభా లెక్కలకు వచ్చి మా పక్కింటోళ్ళ ఇంటికి మా ఎదురింటోళ్ళ ఇంటికి వెళ్ళేవారు, మా ఇంటికి వచ్చేవారు కాదు. అప్పుడు మాతో పాటు ఉండేవారు మా కొండబాబు మామి గారు. మేము ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాము, మాకు ఓటు హక్కు కావాలి, ఇక్కడ పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు, ఇక్కడ మేము నివసిస్తున్నాం బొగ్గుల దిబ్బలో, మాకు ఓటు హక్కు కావాలని అడిగితే అప్పుడు జనాభా లెక్కలలో మా ఇంటికి జనాభా లెక్కలకు రావడం జరిగింది. కనీసం మేము చాలా సంవత్సరాలు రేషన్ కార్డులో రేషన్ కూడా మేము ఏనాడు తీసుకోలేదు. ఫస్ట్ ఓటు హక్కు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా విజయనగరంలో మాకు ఇచ్చారండి 18 మందికి. ఇగో నా ఓటు కార్డు, నేను ట్రాన్స్జెండర్గా ఓటు నమోదు చేసుకున్నాను. అప్పటి నుంచి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా నేను ఆశించుకుంటా ట్రాన్స్జెండర్ని కాబట్టి. నాకేమీ తెలియదు కాబట్టి ఓటు వేసి రావడం వరకే నాకు తెలుసు. ఎవరు దేనికి లొంగకుండా నీతిగా మన ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేయండి. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట వినకండి. ఎవరు న్యాయంగా ఉంటే వాళ్ళకే మన ఓటు వేద్దాం. అందరం అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను ట్రాన్స్జెండర్ని అయ్యి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఓటు అనేది మీరు వినియోగించుకోండి తప్పకుండా. ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది మా విజయనగరం ట్రాన్స్జెండర్స్కే, తర్వాత ఎవరికో వచ్చింది కానీ ఫస్ట్ మాకు వచ్చింది. మేము అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ఓటు వినియోగించుకుంటున్నాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేల్ ఫీమేల్తో పాటు మేము కూడా సమానంగా వెళ్ళి వాళ్ళతో పాటు ఓట్లు వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే అందరూ ఈ వినియోగమైన ఓటుని అందరూ వినియోగించుకోవాలనేసి కోరుతున్నాం. పొందిన హిజ్రాలు మాట్లాడుతూ గతంలో తమకు ఓటు వేసే అవకాశం ఉండేది కాదని, కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగించుకుని అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ కార్డు ఉండడం వల్ల తమకు గుర్తింపు వచ్చిందని వారు చెబుతున్నారు.
ఆధార్ కార్డ్ మాదిరిగానే ఓటర్ కార్డ్ కూడా చాలా అవసరాలకు తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన పాలన ఎవరైతే అందిస్తారో వారికి ఓటు వేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 2011లో మాకు ఓటు హక్కు వచ్చిందండి. ఆ రోజు నుంచి తప్పకుండా ప్రతి సంవత్సరం అవేర్నెస్ క్యాంప్ పెడుతూ ఉంటాము, మేము కూడా ఓట్లు వేస్తూ ఉంటాము. మా కమ్యూనిటీ మొత్తం ఎవరు ఒక్కరు కూడా తప్పకుండా ఓటు హక్కు ఉన్నవాళ్ళందరూ ప్రతి సంవత్సరం వచ్చి ఏ ఊళ్ళో ఉన్నా ఏ రాష్ట్రం నుంచి ఉన్నా సరే ఇక్కడ ఎవరికైతే ఓటు హక్కు వచ్చిందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఓట్లు వేసి వెళ్తూ ఉంటారండి. ఓటు హక్కు రావడం మేము కూడా ఓట్లు వేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆంధ్ర వచ్చింది కానివ్వండి, ఫస్ట్ నుండి మాకు ఓటు హక్కు వచ్చింది. కానీ మాకు ట్రాన్స్జెండర్ కూడా ఓటు రావడము, ట్రాన్స్జెండర్ కూడా మన సమాజంలో గుర్తించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి భారతదేశంలో ముందుగా గుర్తించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది ముందుగా గుర్తించింది ఎన్నికల కమిషన్ వాళ్ళే. అంతకుముందు ఏ ఆప్షన్లో పెట్టాలన్నా ఓన్లీ మేల్ ఆర్ ఫిమేల్ మాత్రమే ఉండేది. ఎన్నికల కమిషన్ వాళ్ళు 2011లో ఈ ట్రాన్స్జెండర్స్ని కూడా గుర్తించి ఇతరులుగా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మేల్ ఆర్ ఫిమేల్ లేదంటే ఇతరులుగా గుర్తించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఇదేమో ప్రభుత్వ సంస్థ ఏదైనా ఉందంటే అది స్వతంత్ర ప్రతిపాదన కలిగినటువంటి ఎన్నికల కమిషన్ వాళ్ళే. ఆ తర్వాత సుప్రీంకోర్టు పార్లమెంటు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని బట్టి మిగిలిన ప్రభుత్వ యంత్రాంగంలో కూడా కదలేక వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళకు కూడా ఈ ట్రాన్స్జెండర్స్కి అన్ని అవకాశాల్లో లబ్ధి చేకూరే విధంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. రీసెంట్గా ఈ ఎన్నికల్లో మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గీతారాణి కురపంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతా ఉంది. అలాగే వైజాగ్లో మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే వేరే పార్టీకి పోటీ చేయడం జరుగుతూ ఉంది. భోగాపురంలోని కాకర్లపూడి శ్రీనివాసరాజు కార్యాలయంలో జనసేన పార్టీలో పలు చేరికలు చోటు చేసుకున్నాయి. పెద్ద కొండ్రాజుపాలెం గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ సూరాడ వీరస్వామి, మాజీ ఎంపీటీసీ సూరాడ నరసింహులు, వార్డ్ సభ్యులు ఎరుపల్లి రాములమ్మ, ఎరుపల్లి సన్యాసిరావు, సూర్ని సన్యాసి, మైలపల్లి నూకయ్య, సూర్ని తిమ్మయ్య, రాయితీ కృష్ణ, మరుపల్లి ఎర్రయ్య తదితరులు జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో నూతనంగా చేరిన వారికి కూటమి అభ్యర్థి లోకం మాధవి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పిస్తామని, మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. వైకాపా పాలనలో పేద ప్రజలకు ఎనలేని అన్యాయం జరిగిందని, అటువంటి పార్టీని సాగనంపాలని ఆమె పిలుపునిచ్చారు. కాకర్లపూడి శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విజయనగరం పట్టణం 23వ మరియు 25వ డివిజన్ల పరిధిలో గల గంట స్తంభం దగ్గర గల కూరగాయల మార్కెట్ పీడబ్ల్యూ మార్కెట్ ప్రాంతంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్లో గల వ్యాపారుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్యశాలకు అధునాతన సౌకర్యాలు కల్పించారని అన్నారు. పట్టణంలో 12 రోడ్లకు అనుమతి తెచ్చి 8 పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన 4 రోడ్లను కూడా ఈ వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద లక్ష్మీవరప్రసాద్, కార్యదర్శి ఆల్తి బంగారుబాబు, టీడీపీ నాయకులు ముక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం తథ్యం, మన అతిథి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా గెలవడం తథ్యం. కాబట్టి ఇదంతా కూడా మన ప్రజలకి తెలియవలసింది ఏంటంటే 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు కూడా వేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద పెట్టారు, ఇప్పుడు అది 10 లక్షల రూపాయలు చేశారు. అలాగే పెళ్లి కానుక గతంలో
పెట్టారు, అది ఇప్పుడు 100,000 రూపాయలు చేశారు. అలాగే ఇప్పుడు మహిళలు ఎవరైతే 50 సంవత్సరాలు దాటిన మహిళలు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు, ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఆయన ఇచ్చాడు, గతంలోని పెంచాడు, ఇప్పుడు అది 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే సూపర్ 6 అనేది ఉంది మార్కెట్లో, అందరూ కూడా సూపర్ 6 పట్టుకొచ్చి మీ ప్రతి ఒక్క షాపు కూడా నేను తెలియజేసి మీకు అందరికీ కూడా దాని తాలూకా విధానాలన్నీ కూడా తెలియజేసుకుంటానని చెప్తున్నాను. అలాగే మీరందరూ కూడా 2 ఓట్లు కూడా మన టీడీపీకే సైకిల్ గుర్తు మీద వేసి ఎటువంటి ఛాన్స్ కూడా ఎన్నో అబద్ధాలు చెప్పుకొని వెన్నుపోట్లు పడడానికి వస్తారు. ఇవేవి కూడా మీరు వినకండి. ఇప్పుడు దాకా మీరు విన్నారు, ఇప్పుడు దాకా చూశారు, కరెంటు బిల్లుల గురించి చూశారు. అలాగే ఇప్పుడు ఏదైతే మనిషి మాట్లాడితే వెనక నుంచి కేసులు, నాకు కూడా కేసు పెట్టడానికి ఇక్కడ ఉన్న స్థానికులు చాలా మంది చేశారు. నాకు ఎస్టీ కేసు పెట్టించడానికి 10 మంది పోలీసులు ఎంతమంది తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తించుకొని ఆడవాళ్ళకి మరుగుదొడ్డి లేదు మన టీడీపీ గవర్నమెంట్లో నేను పోరాటం చేసి నేను తీసుకొచ్చి పెట్టాను కాబట్టి ఇదంతా మనం దక్కించుకోవాలంటే 2 ఓట్లు కూడా టీడీపీ కేసి అత్యంత మెదటి మీద గెలిపించడం సెలవు. జమ్మూ నారాయణపురంలో తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన 60 కుటుంబాలు వైఎస్ఆర్ తీర్థాన్ని పుచ్చుకున్నాయి. వారందరికీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు కూర్మారావు మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో ఈ 5 ఏళ్లలో కొనసాగిందని అన్నారు. గ్రామాలు ప్రగతి బాట వైపు పయనిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని గ్రామాలలో సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్య పాలనకు తెరతీశారన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందించారని అన్నారు. గెలిచిన తర్వాత సుమారు 20 సార్లు మా గ్రామం వచ్చి ప్రతిసారి కూడా ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీర్చే విధంగా ఇక్కడ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్ అయితేనేమి అన్నీ కూడా పూర్తి చేసి మా గ్రామానికి ఆయన ఇవ్వడం మాకందరికీ కూడా ఇవాళ ఈ గ్రామంలో గతంలో కన్నా ఇవాళ చూసుకున్నట్లయితే నారాయణపురం ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటలా ఉండేది, అలాంటి దాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారిందనడానికి మేమందరం కూడా ఎంతో గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు సామాన్య పరిపాలన నచ్చి, సామాన్య అభివృద్ధి మెచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుమారు 60 కుటుంబాలు ఏదైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు అన్ని సమక్షంలో జాయిన్ అవ్వడం మాకందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన 2 ఓట్లని కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మా స్వామిని అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారు ఎంపీగా ఆయన్ని గెలిపించి మా గ్రామానికి మళ్ళీ తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. విజయనగరం పట్టణం 26వ డివిజన్కు చెందిన మజ్జిమున్న, ధర్మ, కే ఉమా, అప్పికొండ సుచరిత, బాలాజిత్తో పాటు సుమారు 30 కుటుంబాల సభ్యులు ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, తన అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ పరిధిలో విజయనగరం నియోజకవర్గంలో చేరికలు తన చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు. చాలా మంచి పరిణామం, ఎందుకంటే ఫస్ట్ జాయినింగ్స్ ఏదైతే మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న పరిధిలో ఉన్న వారు వార్డులో 26 వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా మహిళా సోదరిమణులు అలాగే యువకులందరూ వచ్చి జాయిన్ అవ్వడం, తెలుగుదేశం పార్టీ పట్ల అతి ముఖ్యంగా అశోక్ గజపతి గారి నాయకత్వం పట్ల అలాగే మా అతిధర్మ గారు నాయకత్వం పట్ల వారు మీ అందరూ నమ్మకంతో వచ్చి జాయిన్ అయినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతున్న ముందుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు, మన దేశం ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ 3వ సారి రాబోతున్నారు, వారందరికీ మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
కోలగట్ల వీరభద్రస్వామిపై అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు కాళ్ల గౌరీశంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నాయకులు కార్పొరేటర్ కంటుభుక్తి తవిటిరాజు, నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ అవనాపు లక్ష్మణరావులు ఖండించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కాళ్ల గౌరీశంకర్ తమ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కాళ్ల గౌరీశంకర్ నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రం ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఎంతో మంది పేదలకు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే కల్పతరువుగా ఉండే అర్బన్ బ్యాంకును ప్రష్టుపట్టించి చివరకు బ్యాంకును నామరూపాయలు లేకుండా చేసిన ఘనత కాళ్ల గౌరీశంకర్దేనని ఆరోపించారు. నువ్వు విన్నాళ్ళు రాజకీయం చేసి ఏ లక్ష్యాలు నువ్వు సాధించుకున్నావు నీ మనసుకు తెలుసు. నీవు ఏదైతే పార్టీలో ఉండి పార్టీ ఏదైతే నీ గౌరవం ఇచ్చి పదవులు ఇచ్చిందో ఆ పార్టీకి ఏమైనా న్యాయం చేసావా, లేదా నీ కుటుంబానికి ఏమైనా న్యాయం చేసావా, లేదా నిన్ను అనుసరించి నీతో పాటు నడిచిన నీ తాలూకా అనుచరులకు ఏమైనా న్యాయం చేసావా? ఏ ప్రాంతం నుంచి అయితే నిన్ను రాజకీయంగా ప్రోత్సహించిందో ఆ ప్రాంత అభివృద్ధికి ఏమైనా న్యాయం చేసావా? అర్బన్ బ్యాంక్ విషయాన్ని తీసుకుందాం. అర్బన్ బ్యాంక్ అనేది విజయనగరం పట్టణ ప్రజలకు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారికి ఒక కల్పతరువులా ఉండేది. ఏదైనా కష్టం వచ్చి డబ్బులు ఆర్థికపరమైన అవసరం ఏర్పడితే ఎవరి దగ్గరికి అప్పుకి వెళ్లకుండా అధిక వడ్డీలకి ఆ బ్యాంకును ఆశ్రయించి వాళ్ళకు ఉన్న ఆస్తుల్ని మార్టిగేజ్ చేయడం ద్వారా చాలా ఈజీ లోన్ తీసుకునేవారు. అలాంటి బ్యాంకు తాలూకా నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తివి నీవు కాదని ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అర్బన్ బ్యాంకు అనేదాన్ని ప్రజలు డిపాజిట్ చేసిన డిపాజిట్లని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయకుండా నీకున్న స్వార్థపు ఆలోచనతో ఏ ప్రయోజనాలకి ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్లు చేసావో మరి నీకే ఆ విషయం తెలియాలి. దాన్ని మేము గుర్తు చేయాల్సిన అవసరం మాకు లేదు. అదే కదా బ్యాంకు ప్రధానంగా దివాలా తీసి ఈరోజు ఈ విధంగా మూతపడడానికి కారణమనే అంశాన్ని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఒకటని కాదు, ఆయన తాలూకా రాజకీయ జీవిత చరిత్ర మొత్తం కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ ఆశ్రయించుకున్నది ఎన్నికలకు పార్టీని ఆశ్రయిస్తూ ఒక్కో పార్టీ తరఫున మీరు ప్రచారం చేస్తున్నారంటే అక్కడే మీ నైతికత అనేది ఏ రోజో పూర్తిగా పడిపోయిందన్న విషయాన్ని మీరు గుర్తిస్తే మంచిది. రాజకీయ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ సామాజికంగా మీరు చేసిన ఎన్నో అకృత్యాలు కానీ వీటికి సంబంధించిన వివరాలతో మేము కూడా ఉన్నాం. మీరు సీరియల్ రిలీజ్ చేస్తున్న కొద్ది ప్రతి ఎపిసోడ్కి మరొక ఎగ్నిస్ట్ ఎపిసోడ్ అనేది మా నుంచి కూడా వస్తుందనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఎన్నికల నిబంధనలకు లోపడే ప్రచారాలు జరుగుతున్నాయా, ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది మీరే చూడండి. మనం చూస్తున్న దృశ్యాలు చూస్తే కొందరు ఒక షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్లు కొనుగోలు చేసుకుని వస్తున్నట్లు అనిపిస్తుంది. జమ్మూ నారాయణపురంలోని వైసీపీ ఎన్నికల ప్రచారమైన అనంతరం కూల్ డ్రింకులు ఒక్కొక్కరు తీసుకుని వస్తున్నారు. డ్రింకులు కూడా అన్నీ ఫాంటా డ్రింకులే. ఇంతకీ ఈ డ్రింకులు గొడవ ఏంటి? ఫాంటా డ్రింకులు ఎందుకు ఇచ్చారు? ఎండ వేడిమిని తట్టుకోలేక కాస్త ఉపశమనం పొందడానికి కూల్ డ్రింకులు పంపిణీ చేశారా, లేక మరి ఏ కారణం చేతనైనా ఎవరైనా పంపిణీ చేశారా అనే ప్రశ్న కలగక మానదు. ఏదేమైనా ఎన్నికల ప్రచారం వేళ కూల్ డ్రింకులు దర్శనం కావడంతో ఆ ప్రాంతమంతా హాట్ టాపిక్గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నిమ్మక జయరాజ్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. బీజేపీ అధ్యక్షురాలుగా ఆమెను నియమించినప్పటి నుండి పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయని ఆరోపించారు. మరిది చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే టీడీపీతో పొత్తుకు వెళ్లారని ఆరోపించారు. టీడీపీలో మోసపోయి నీతి నిజాయితీ ఉందని భారతీయ జనతా పార్టీలోకి వస్తే బీజేపీ కూడా తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో పెండింగ్లు ఉంటుండగా ఆ కేసు విషయంలో శిక్షని రద్దు పరచకుండగానే కేవలం స్టేర్ పట్టుకుని మరి నాకు అర్హత ఉంది అదే సీట్ నాకు కావాలని చెప్పడం చాలా దుర్మార్గం. దాన్ని ఆదివాసీ నాయకులుగా బీజేపీలో కూడా ఆదివాసీల తరపున ప్రతినిధిగా కూడా నేను ఖండిస్తున్నాను. దీన్ని మార్పు చేయమని చెప్పేసి గత ప్రెస్ క్లబ్లో కూడా మేము ఒక స్టేట్మెంట్ కూడా నేను అలాగే మాజీ శాసనసభ్యుడు రంపచోడవరం కేవీవి సత్యనారాయణ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేయడం, పార్టీకి కూడా వివిధ స్థాయిల్లో మేము అనేక రపాలు ఇన్నర్గా కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాం. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి తప్పులే ఒప్పుగా ఈరోజు ఆవిలే ప్రకటన చేయడం అంటే యావత్తు గిరిజన ప్రజానీకానికి అలాగే బలహీన వర్గాలకి అలాగే ఇతరులకు కూడా ఒక తప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆమెను గెలిపించండి అనడం అంటే ప్రజాస్వామ్యానికి కూడా కూని చేయడం తప్ప ఇంకోటి కాదు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్మోహన్ రెడ్డి హయాంలో సుపరిపాలన సాగిందన్న బెల్లాన చంద్రశేఖర్, పథకాలు పారదర్శకంగా అవినీతి రహితంగా అందాయన్న కోలగట్ల. వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగలేదు, ఐదేళ్ల పాటు వైసీపీ ఎంపీలు టైంపాస్ చేశారని ఆరోపించిన అశోక్ గజపతిరాజు. చీపురుపల్లి టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్న కిమిడి నాగార్జున, పార్టీ మారినా తనకు ఈసారి కూడా కురుపాం టికెట్ రాలేదని నిరాశ చెందిన నిమ్మక జయరాజ్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.